పార్లమెంట్ భద్రతపై ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం పట్ల ఇల్లందుపట్నంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలు ఆందోళన చేపట్టాయి. కేంద్రం తీరును నిరసిస్తూ పట్నంలోని జగదాంబ సెంటర్లో నిరసన చేపట్టారు. దేశ భద్రతపై పార్లమెంటులో చర్చ జరపకుండా కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని ఆయా పార్టీల నాయకులు ఆరోపించారు. ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. యాభై ఏడు మంది ఎంపీలు వాళ్ళని వెంటనే పార్లమెంటుకి తీసుకోవాలని, మరి లేని ఎడల మేము ఖచ్చితంగా యొక్క దీక్షని మరింత ఉధృతం కూడా చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి యొక్క పార్లమెంటులో మరి వాళ్ళ దూచుకొని పోతుంటే మరి ఒక భద్రత లేనటువంటి ఈ పార్లమెంటు మరి వాళ్ళ ఎంపీలకు కానీ ఈ కేంద్ర ఈ రాష్ట్రాలకు కానీ ఏమేలు చేస్తే ఒకసారి అర్థం చేసుకునే పరిస్థితి. మరి అట్లా దొంగతనంగా చొచ్చుకొని పోతుంటే మరి మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి ఇలా ఇంత మరి ఏదన్నా తీవ్ర నష్టం జరిగిందనుకో అక్కడ ఎంపీలకి మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. మరి ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వానికి ఉందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరందరూ ఇప్పటికైనా ఏదైతే ఎంపీలని మీరు సస్పెండ్ చేసిరో ఆ ఎంపీలని తక్షణమే పార్లమెంట్కి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళతోటి సమావేశాలు జరపాలని, లేని ఎడల ఇదే కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు మరీ ఉధృత చేసి మరి ఇక ఏదైనా ఉధృతం చేసి నడిపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఏది సస్పెండ్ గల కారణాలని లేవనెత్తి మాట్లాడినప్పుడు దాని మీద ఎలాంటి సమాధానం చెప్పకపోగా మోడీ గారు, అమిత్ షా గారు తప్పించుకొని మరి ఆ సంఘటన గురించి చర్చించకుండా దాన్ని దాటివేసే ధోరణిలో ఉన్న సందర్భంలో ఈరోజు దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దాంతోపాటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి మిత్రపక్షాలైనటువంటి పార్టీలతో కలుపుకొని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ మోడీ ప్రభుత్వం ఒక నియంతలాగా వ్యవహరిస్తూ మరి ప్రజలకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు లేకపోగా మరి ప్రశ్నించినటువంటి పార్టీని తొక్కేసి వారి గొంతుని నిలిపివేయకుండా మరి ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ రోజున దానికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం వారితో కలిసి ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా మోడీ గారు, అమిత్ షా గారు ఈ జరిగినటువంటి సంఘటనకు మీరు బాధ్యత వహించి సమాధానం చెప్పకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి